ఇంకా కిడ్నీ సమస్యలు, కిడ్నీలో క్యాన్సర్ అవ్వడం కానీ లేదంటే కిడ్నీ చెడిపోవడం కానీ చాలా మంది డయాలసిస్ చేసుకోవాల్సి, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని, అందులో యూరిక్ యాసిడ్ కానీ, తర్వాత క్రియాటినిన్ కానీ, తర్వాత ఆల్బుమిన్ అంటారు, అంటే ప్రోటీన్లు మూత్రపిండాలు వడపోసేటప్పుడు తమ దగ్గర ఉంచుకొని కొద్దిగా మాత్రమే వదలాలి. ఆ వడపోయటం మూత్రపిండాల్లో సరిగ్గా జరగకపోవటం వల్ల ప్రోటీన్ అంశం ఆల్బుమిన్ అంటారు అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు వాపు కావటం, ముఖం వాచిపోవటం, ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. సో అది ఆల్బమిన్ ఏరియా అంటారు, ప్రోటీన్స్ ఎక్కువ కిందికి వెళ్ళిపోతున్నాయంటారు, లేకపోతే యూరిక్ యాసిడ్ ఎక్కువ అయితే చిన్న చిన్న జాయింట్స్లో, వేళ్ల సందులో, ఇక్కడ అక్కడ, ఎక్కడంటే అక్కడ నొప్పులు మొదలు కావటం, తర్వాత క్రియాటినిన్ ఎక్కువైతే పోతూ పోతూ ఊపిరి తిత్తులకు కూడాను ఎక్కువ ఇబ్బందులు అయిపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, ఉచ్చలు రావటం ఆగిపోవటం, అంటే మూత్రం ప్రమాణం తక్కువ కావటం, కాళ్ళు వాచిపోవటం, ఇలాంటి అనేక ఇబ్బందులు అవటం వల్ల చివరికి ఏం చేస్తుంది, కిడ్నీ తాను ఫిల్టర్ చేయాల్సిన పనుల్ని మెల్లిమెల్లిగా ఆఫ్ చేస్తుంది అన్నమాట. ఆ సమయం ఆసన్నమైనప్పుడు క్రియాటినిన్ దాదాపు 8, 9, 10, 12 ప్రమాణంలో ఉంటుంది. అప్పుడు ఈ వైద్యకీయ రంగం డయాలసిస్ అంటారు, అంటే కృతకంగా కిడ్నీలు చేయాల్సిన పనుల్ని ఈ మిషన్లతో తయారు చేసి జరిగించడం మొదలు పెడతారనమాట. సో ఈ కండిషన్ వచ్చేస్తే ఇంకా వారం వారం మనం ఆ కిడ్నీ చేయాల్సిన పనిని మిషన్లతో తెరిపింది, దీన్నే డయాలసిస్ అంటారు. సో ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత మామూలుగా ప్రజలు చనిపోయే సందర్భాలు వస్తాయన్నమాట. సో దీని నుంచి బయటపడేదానికి మనకు అరికలు 3 రోజులు, సామెలు 3 రోజులు. ఎస్పెషలీ చాలా ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటాను నేను, గంజి రూపంలో, గంజి రూపంలో. మామూలుగా కిడ్నీ సమస్యలు వస్తే నీళ్ళు ఎక్కువ తాగకండి అని డాక్టర్లు అంటారు. సో ఆ నీళ్ళు ఎక్కువ తాగకుండా ఉండాలంటే మనం ఆహారం తయారు చేసేటప్పుడే నీళ్ళలో నానబెట్టి గంజి చేసుకొని ఆ గంజిని తాగటం మొదలు పెడితే నీళ్లను తాగాల్సిన అవసరం తక్కువ అవుతుంది. సో గంజి రూపంలో ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే 9 వారాల్లో, అంటే 3 రోజులు అరికలు, 3 రోజులు సామెలు, అలా మార్చి మార్చి గంజి రూపంలో తాగటం మొదలు పెడితే మనకు కిడ్నీ సమస్యలు దాదాపు 9 వారాల్లోనే తక్కువ అవటం మొదలు పెడతాయి. అది అల్బమినేరియా కావచ్చు, యూరిక్ యాసిడ్ కావచ్చు, క్రియాటినిన్ కావచ్చు, యూరియా ఎక్కువ కావటం రక్తంలో, ఇలాంటి ఇబ్బందులన్నీ మెల్లిగా సర్దుకుంటూ వస్తాయి. దానికి తోడు కొన్ని కషాయాలు ఉన్నాయి, గలిజేరు ఆకు అంటారు, అది తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని 2 రకాలుగా ఉన్నాయి. పునర్నవ అని కూడా అంటారు దీన్ని, పునర్నవ ఆకు కషాయం, తర్వాత కొత్తిమీర ఆకు కషాయం, తర్వాత రణపాల ఆకు కషాయం, తర్వాత అరటి బోద, అరటి మధ్యలో కాండం ఉంటుంది దాని కషాయం వారం వారం మార్చి తాగటం వల్ల చాలా మటుకు కిడ్నీ సంబంధ రోగాలన్నీ బాగవుతూ వస్తాయి.